జరగాలి అని అంటే ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి. మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు. నేనేమి ఆకాశంలో ఉన్న చందమామని అడుగుతలేను, అసాధ్యమైందని నేను అడుగుతలేను. మీ ఆస్తులు అంతస్తులు నేను అడగడం లేదు. ఇన్నేళ్ళు ఎవరెవరికో ఓట్లేసారు, ఎవడెవడో రాజ్యం వెళ్ళిండు, ఎవరి దగ్గరనో పోయి అయ్యా దేహి అని అడుక్కునే పరిస్థితి పాలమూరుకు తెచ్చిండు. ఇవాళ నేను అడుగుతున్న మీ బిడ్డగా, ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా, నల్లమల అడవుల బిడ్డగా, నల్లమల నుంచి వచ్చిన నేను, ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది, మనది, మనందరిది. నాకున్న బాధ, నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటుందా? ఈ జిల్లా పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఎన్నడైనా ఎంతెత్తుకెదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను, ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు చక్కదిద్దనికే నాకు సొంత మనుషులు కావాలి కదా.